పీఆర్టీయూ గజ్వేల్ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఊడెం వేమారెడ్డి తిగుళ్ల లింగంగోన్ ఆధ్వర్యంలో పీఆర్టీయూ సంఘం ఆవిర్భావ దినోత్సవం మరియు ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పత్రికా సంపాదక వర్గ సభ్యులు ఊడెం జైపాల్ రెడ్డి, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు పి రామకృష్ణారెడ్డి, హనుమంత రెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యు శ్రీనివాస్, కనకరాములు, టి బాలుచరణ్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, పోచయ్య గౌడ్ యాదగిరి, సత్యనారాయణ రెడ్డి, భాస్కర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు నాగరాజు, మండల మహిళా ఉపాధ్యక్షురాలు శోభ, మండల కార్యదర్శి ఏ వేణు, సీనియర్ నాయకులు జానకిరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు ఇక ముఖ్యమైన రోజు ఏంటి అంటే మన ఎమ్మెల్సీ రఘువంతం అన్న జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇద్దరి ప్రముఖమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు సామల యాదగిరి గారి జయంతి సందర్భంగా ఈరోజు మనము మరి పతాక ఆవిష్కరణ దినోత్సవం జరుపుకున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మండలకు మరియు రాష్ట్ర, జిల్లా మరియు పత్రికా సంపాదకులకు మరి ఇంతకుముందే చెప్పినట్టుగా ఎన్నోసార్లు ప్రభుత్వంతో ధీటుగా మరి చర్చలు సాగించి సంఘాలన్నింటినీ వెనుకబర్చినటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈ మధ్య మాత్రం రెండు విషయాలు మాత్రం ప్రస్తావించదలుచుకున్నాం. మరి ప్రభుత్వంతో బాగానే ఉన్నాం, అధికారుల తప్పిదనంతో అధికారులు చేసినటువంటి తప్పిదంతో మరి ఎన్నో కప్పుడు ఈ సంఘము కొంత మన సీనియర్ కార్యకర్తలను మన కార్యకర్తలు తమ్ముళ్ళను చెల్లెళ్లను రకరకాల జిల్లాల్లో నెట్టివేయడటువంటి విధానము ప్రభుత్వంది కాదు, ప్రభుత్వం 370 దీవెను సమర్థిస్తున్నాం. వారు దాన్ని ఖచ్చితంగా ఎక్కడో కేడరు